लेटेस्ट अपडेट्स कोसम मा कलर फ्रेम्स मूवीज चैनल नी सब्सक्राइब చేయండి। సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే। జూలై నుంచి మాటల వాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు। ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌలితో మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి రానుంది। దుర్గార్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు। ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ భారీ క్రేజీ చిత్రం జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది। అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకుండానే కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి। తాజాగా ఈ చిత్రం కోసం జక్కన్నకు మహేష్ ఓ కండిషన్ పెట్టాడట। అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ వద్దని టాలీవుడ్ హీరోయిన్లకే ప్రాధాన్యం ఇవ్వమని మహేష్ బాబు చెప్పాడట। గత సినిమాల్లో వరుసగా బాలీవుడ్ హీరోయిన్లతోనే పనిచేసిన మహేష్ వాళ్ళ తీరుతో విసిగిపోయాడట। వాళ్ళ కాల్ షీట్ల ఇబ్బంది, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళు పెట్టే షరతులకు విసుగు చెంది మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి। రాజమౌళి తన సినిమాల్లో నటించే నటీనటులు ఎవరు అనేది ప్రకటించే వరకు ఇలా వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉంటాయి। మరో విషయం ఏంటంటే రాజమౌళి తన ఊహల్లో ఉన్న క్యారెక్టర్కు ఎవరైతే కరెక్ట్గా సెట్ అవుతారు అనుకుంటారో వాళ్ళతోనే ఆ పాత్రను చేయిస్తారు తప్ప వేరే వాళ్ళతో చేయించరు। అసలు మహేష్ కండిషన్ పెట్టడం నిజమేనా? ఒకవేళ నిజమే అయితే జక్కన్న చెప్పింది ఫాలో అవుతాడా అనేది తెలియాల్సి ఉంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్। కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్।